గడచిన కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఉప్పినటువంటి వాణిజ్య సేవల రంగం సమాచార రంగం సాంకేతిక రంగం స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారి కుప్పకూలిపోయాయి కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని ఘంటాపతంగా చెప్పొచ్చు గత ప్రభుత్వాలు దండగా ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకొని అభివృద్ధిని సాధించింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని గమనించాలి వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యలేవీ ఊరికే పోలేదు పెట్టిన ప్రతి పైసా సార్థకమైంది అని అనడానికి ఈ ఆపత్కాలంలోనూ వ్యవసాయ రంగం నమోదు చేసిన అభివృద్ధి గణాంకాలే నిదర్శనం తెలంగాణ నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్న సాగు విస్తీర్ణం కోటి నలభై ఒక్క లక్ష ఎకరాలు కాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో అది రెండు కోట్ల పది లక్షల ఎకరాలకు పెరిగింది అంటే నలభై తొమ్మిది శాతానికి పైగా వృద్ధి నమోదైంది అదేవిధంగా పంటల ఉత్పత్తి రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరంలో రెండు కోట్ల ఐదు లక్షల మెట్రిక్ టన్నులు నమోదు కాగా అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రికార్డు స్థాయిలో నాలుగు కోట్ల పదకొండు లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేస్తుంది అంటే గతంలో పోలి గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపవుతుంది తెలంగాణలో రైతులు ఈ ఏడాది కాలంలో లక్ష కోట్ల రూపాయల విలువైన పంటలను పండించారు ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం అరవై లక్షల యాభై నాలుగు వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరి అవతరించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో తెలంగాణలో ఒక వంద తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది అందులో నూట పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి సేకరించింది వరి ధాన్య సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా ఎఫ్సిఐ ప్రకటించడం మనకు గర్వకారణం రెండు వేల ఇరవై సంవత్సరంలో యాసంగిలో మన రాష్ట్రంలో ఎఫ్సిఐకి అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించింది ఇది ఎఫ్సిఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో యాభై ఆరు శాతం కావడం గమనార్హం ఈ యాసంగి సాగులో తెలంగాణ యాభై రెండు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇరవై ఐదు లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది ఇరవై లక్షల తొంభై వేల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్ళే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం